ఎవర్ని పట్టించుకుంటున్నాడు కేసీఆర్ సార్? పైగా పైగా ఈ కేసీఆర్ సార్ ఏమంటాడు ఇప్పుడు? మహాత్మా గాంధీతో పోల్చుకుంటున్నాడు ఆయన నాయన. మహాత్మా గాంధీతో, మహాత్మా గాంధీ ఎప్పుడు దొంగ దీక్షలు చేయలేదు. కేసీఆర్ గారి లాగా దొంగ దీక్షలు మహాత్మా గాంధీ ఎప్పుడు చేయలేదు. దొంగ దీక్షలు చేసిన వాళ్ళు ఈరోజు మహాత్మా గాంధీతో పోల్చుకుంటున్నారు. ఎవరు ఎవరు కొట్లాడితే వచ్చింది తెలంగాణ? కోట్ల మంది ప్రజలు కొట్లాడితే వచ్చింది తెలంగాణ. లక్షల మంది ఎంతో మంది ఆస్తులు త్యాగం చేసుకున్నారు. వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ. వందల మంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే వచ్చింది తెలంగాణ. కేసీఆర్ గారు నేనే తెచ్చాను తెలంగాణ అని చెప్పుకుంటున్నాడే. కేసీఆర్ గారి కుటుంబం ఎప్పుడైనా లాఠీ దెబ్బలు తిన్నారా తెలంగాణ కోసం? కేసీఆర్ గారు ఎప్పుడైనా ఆస్తులు త్యాగం చేశారా? కేసీఆర్ గారి ఇంట్లో ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు? ఒక్కరైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? గడ్డాలు పెంచుకున్నారు, గడ్డాలు పెంచుకొని దొంగ దీక్షలు చేశారు. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్ట మర్చిపోయినట్టు నాటకాలు ఆడారు. వీళ్ళ తెలంగాణ తెచ్చింది. తెలంగాణ ఉద్యమం చదువుకుంటే దాన్ని క్యాష్ చేసుకున్న వాడు కేసీఆర్ గారు. ఈరోజు ఈయనకు ఈయన మహాత్మా గాంధీతో పోల్చుకుంటున్నాడా? అసలు గాంధీ, మహాత్మా గాంధీ నిస్వార్థపరుడు. అలాంటిది కేసీఆర్ గారు ఎంత స్వార్థపరుడు, ఎంత స్వార్థపరుడు కేసీఆర్ సారు! అసలు అన్నం ఉడికిందా లేదా అర్థం కావాలంటే ఒక్క గింజ ముట్టుకుంటే చాలు. కేసీఆర్ గారు అవినీతి పరుడు అవునా కాదా అని అర్థం కావాలంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు, లక్ష కోట్లు ఖర్చు పెట్టిన మూడేళ్లలో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే అర్థమైపోతుంది కదా. పంది కొక్కుల్లాగా రాష్ట్ర సొమ్మునంతా, రాష్ట్ర ఖజానంతా లూటీ చేసి తినింది సరిపోలేదని ఇప్పుడు దేశాలు ఏలడానికి విమానాలు, హెలికాప్టర్లు వందల కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారే. వీళ్ళ మహాత్మా గాంధీతో పోల్చుకునేది? ఆడంబరాలు, సోకులు. ఈ వీళ్ళ ఫామ్ హౌస్లలో బతికే వాళ్ళు వీళ్ళు. వీళ్ళ మహాత్మా గాంధీతో పోల్చుకునేది సిగ్గుండాలి. కనీసం మహాత్మా గాంధీ పేరు ఉచ్చరించే హక్కు కూడా లేదు కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి. సిగ్గుండాలి కదా. అసలు ప్రజలకు ఎన్ని మాటలు ఇచ్చారు, ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్? జన్మకి బంగారు తెలంగాణ అన్నారే, ఎవరికైంది బంగారు తెలంగాణ? అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడే. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యలు తెలంగాణగా చేశారే. బంగారు తెలంగాణ బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశారే. ఇదేనా మహాత్మా గాంధీ చేసేవాడా? ఆలోచన చేయండి. అసలు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులే ఉన్నాయి కదా. సిగ్గు లేకుండా మహాత్మా గాంధీతో పోల్చుకుంటున్నారు. ఆలోచన చేయండి అన్న. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది?